ఖమ్మం బరిలో ప్రియాంక, ఖమ్మం బరిలో ప్రియాంక గాంధీ ఉండే అవకాశం ఉందట, క్వశ్చన్ మార్క్తో ఈ వార్త కనిపిస్తున్నది. అవకాశాన్ని పరిశీలిస్తున్న అధిష్టానం, రాయ్బరేలీ, ఖమ్మం రెండు స్థానాల నుంచి పోటీ, అన్ని ప్రత్యామ్నాయాలపైన పార్టీ పెద్దల కసరత్తు. రాష్ట్రంలో మూడు సీట్లపై కొనసాగుతున్న పంచాయతీ, కేరళకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి కేసీ వేణుగోపాల్ను కలిసేందుకే అని ప్రచారం. నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం, అక్కడ ఖమ్మం అభ్యర్థిపైన తుది నిర్ణయం అట. ఒక్క భార్య టికెట్ కోసం ఇంత కష్టపడాలన్నా భట్టి విక్రమార్క? మీరు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఒక బీసీ నాయకుడి పేరో లేకపోతే ఇంకొక నాయకుడి పేరో సూచించే అవకాశం ఉంది కదా, సూచించవచ్చు కదా మీ పేరు, ఇంకో పేరు. ఏ లేదు, నేను బీసీని ఎందుకు చూపిస్తా, మళ్ళీ అదే ఖమ్మను చూపిస్తాను, ఇంకొక అమ్మాయిన పేరు చూపిస్తున్నాడు భట్టి విక్రమార్క కూడా. ఈయన పొంగులేటేమో నా తమ్మునికి ఇవ్వాలంటుండు, లేకపోతే నా వియంకును కనియండి అంటుండు. ఆల్రెడీ ఆయన వియంకుడు, ఇగో ఖమ్మంలో రఘురామరెడ్డి నామినేషన్, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకుండానే బరిలోకి దిగిన పొంగులేటి వియంకుడు. ఏం నడుస్తున్నది పొంగులేటి? ఏం ఆశ? పొంగులేటి చెప్పందే ఆయన వియంకుడు రఘురామరెడ్డి పోయి నామినేషన్ వేసిండా? ఏం జరుగుతున్నది పార్టీలో? అసలు ఉన్నదా ఒక ఇది ఉన్నదా? లేదు, ఓరల్గానే చెప్పిర్రా, ఇగో పెద్దల సూచనతోనే రాజేంద్రరావు నామినేషన్, నేడో రేపో కరీంనగర్ అభ్యర్థిపై ప్రకటన పొన్నాం. ఇప్పుడు ఈయన కన్సర్న్ మినిస్టర్, కరీంనగర్లో మంత్రి, మంత్రే పోయి ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మరేమన్నా అఫీషియల్గా వచ్చిందా, పార్టీకి అఫీషియల్ ఏమన్నా నోటు వచ్చిందా? లేనే లేదు. ఇప్పుడేమంటున్నాడంటే పెద్దల సూచనతోనే వేసిన, అంటే వాళ్ళు ఏమన్నారు కాబట్టి మేము వేసినాం. మరి ఇక్కడ ఆల్రెడీ ఆశావహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించినట్టే కదా ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు అఫీషియల్గా ఇస్తే నాకు రాలేదని అనుకుంటాడు ఆయన. మీరు అన్అఫీషియల్గా మీరు మీకు మీరే పోయి ఒక మంత్రిగా మీరు పోయి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సరే మీకు అది పెద్దలే సూచించి ఉండొచ్చు, కాదనలేం. మరి ఆ పెద్దలు చెప్పడం కూడా తప్పే కదా. ఇక్కడేమో రాజేంద్రరావు నామినేషన్ వేసిండు కరీంనగర్లో, ఇక్కడేమో పొంగులేటి వియంకుడు రఘురామరెడ్డి నామినేషన్ వేసిండు. మరి టికెట్ల కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఏమనుకోవాలి ఇప్పుడు? అంటే మీ లోపాయకారి ఒప్పందాలతోని మీ దీంతో నామినేషన్లు వేస్తున్నారు అనుకోవాలనా? ఇంకోవైపు ఏమో ఈడ ఖమ్మం బరిలో ప్రియాంక అని ఇంకో కొత్త వార్త, ఇది కూడా పెద్ద డ్రామా, ఇది కూడా పెద్ద డ్రామా. ఇదే ఖమ్మంలో, ఇదే భువనగిరిలో ఏమన్నారండి, భువనగిరి నుంచి రాహుల్ గాంధీ చేయొచ్చు, సోనియా గాంధీ చేయొచ్చు, ప్రియాంక గాంధీ చేయొచ్చు అని రెండు నియోజకవర్గాలను ముందు పెట్టిరు. ఎందుకు ముందు పెట్టిరు? ఎవరెవరైతే బీసీలు కానీ ఇంకా మిగతా సామాజిక వర్గాలకు చెందిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఆ నియోజకవర్గం గురించి ఆలోచన చేయకుండా వాళ్ళు మిగతా నియోజకవర్గాల గురించి మాట్లాడుకునేలాగా, ఈ రెండు నియోజకవర్గాలు మన వర్గాలకి దక్కేలాగా వేసిన ఒక భయంకరమైన కుట్ర ఇది. ఇట్లాంటి పేపర్లు ఆ కుట్రని అద్భుతంగా అమలు చేస్తాయి మెయిన్ పేపర్లలో వార్తలేసి. ఎన్నిసార్లు చూసినామండి ఖమ్మం బరిలో ప్రియాంక అని? పదుల సార్లు రాసిరు ఇప్పటికీ, సోనియా గాంధీ పోటీ చేస్తుంది, రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడని. ఇప్పుడేమనుకోవాలి జనాలు అంటే, ఓహో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కదా, ఏమీ తేల్చలేక ప్రియాంక గాంధీ వస్తున్నారేమో అని అనుకోవాలా? ఏం తమాషా ఇది? ఈ పేపర్ అయితే మొత్తం ఇక ఎట్లా తయారైపోయిందంటే, ఒకప్పుడు నమస్తే తెలంగాణ ఏ రకంగానైతే కేసీఆర్ వంత అట్లా వాడేదో, ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా తయారైపోయినారు, డౌట్ లేదు అందులో. ఇంకొక మాట చెప్పాలని, ఇప్పుడు పదవులు అవి రావాలని కూడా ఈ ఓనర్లను సంప్రదించాల్సిన సిచ్యువేషన్ వచ్చిందట. చాలా భయంకరమైన విషయం ఇది. ఈ లింక్ ఎక్కడుందంటే మళ్ళా ఖమ్మ లింకు కనబడతా ఉన్నది దీంట్లో. నేనేమి ఆ కులాన్ని కానీ అక్కడ అందులో ఉన్న ప్రజలు నేనేమి అనట్లేదు. ఈ సోకాళ్ళు పెద్ద మనుషుల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు భట్టి విక్రమార్క, ఆయన ఫైనాన్స్ మినిస్టరు, ఇవన్నీ వదిలేసి కేరళ ఢిల్లీ తిరగాల అండి, వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఇంకోరికి వస్తుంది సరిపోదా? మీరు ఒక కీలకమైన పొజిషన్లో, నెంబర్ టూ పొజిషన్లో రాష్ట్రంలో ఉన్నారు కదా. రోజుకో మలుపు తిరుగుతున్న ఖమ్మం సీటు పంచాయతీ చివరికి అనూహ్యమైన మలుపు తీసుకోబోతున్నదా? అక్కడి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బరిలోకి దింపే అవకాశం ఉందా? ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రంగా నడుస్తున్న చర్చ ఇది. ఏడ నడిచింది చర్చ, నువ్వు తీసుకొచ్చిన చర్చ ఇది. రాష్ట్రంలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఖమ్మం స్థానంపైన తొలి నుంచి చర్చ జరుగుతోంది. పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్ నుంచి తొలుత బలంగా ముందుకొచ్చింది. ఈ మేరకు అధిష్టానానికి తెలియజేసినప్పటికీ అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు, ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో స్థానిక అభ్యర్థులు ఖమ్మం టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అయితే అనూహ్యంగా మళ్ళీ గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పేరు తాజాగా ముందుకు రావడం విశేషం. ప్రియాంక పేరును కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయడం అనేది రాహుల్ పోటీ చేసే స్థానాలపై ఆధారపడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వయనాడ్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పటికే ఆ స్థానంలో నామినేషన్ వేశారు. వయనాడ్తో పాటు యూపీలోని అమేధి నుంచి కూడా రాహుల్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఉత్తరాది దక్షిణాది రెండింటి నుంచి పోటీ చేసినట్లవుతుంది. ప్రియాంకను కూడా ఇదే తరహాలో ఉత్తరాది దక్షిణాదిల్లోని రెండు స్థానాల నుంచి బరిలోకి దించాలని, యూపీలోని రాయ్బరేలీ ఖమ్మం నుంచి ఆమెను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఒకవేళ రాహుల్ వయనాడ్కు మాత్రమే పరిమితమైతే ప్రియాంక యూపీలోని అమేధి రాయ్బరేలీలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ పడతారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. తద్వారా ఉత్తరాది నుంచి ప్రియాంక ప్రాతినిధ్యం వహిస్తే దక్షిణాది నుంచి రాహుల్ ప్రాతినిధ్యం ఉంటుందని పేర్కొంటున్నాయి. ఢిల్లీలో తేలుతుందా? ప్రియాంక పోటీ ప్రతిపాదన అటుంచితే ఖమ్మం సీటుపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సీటు నుంచి పార్టీ టికెట్ కోసం రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఎవరండి మండవ వెంకటేశ్వరరావు? ఖమ్మం జిల్లాకి మండవ వెంకటేశ్వరరావుకి ఏం సంబంధం ఉంది? ఖమ్మ సామాజిక వర్గం అన్న ఒక పాయింట్ తప్పితే అసలు ఇది జిల్లానే మాదనుకుంటున్నారు వాళ్ళు. ఏందో అసలు అర్థం కావట్లే. ఈ మండవ వెంకటేశ్వరరావుకి ఈ ఖమ్మం జిల్లాకి ఏమైనా సంబంధం ఉందా? అక్కడ 50% పైగా ఉన్న ఒక బీసీల టికెట్లు ఇవ్వద్దా? వి హనుమంతరావు అడుగుతుంది, ఇచ్చి గెలిపించచ్చు కదా, పవర్ మీ చేతిలో ఉంది, పోలీసింగ్ మీ చేతిలో ఉంది, డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, గెలిపించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఒక సీనియర్ లీడర్ ఇవ్వండి, ఇచ్చి గెలిపించండి. ఎన్నో మూలకున్న మండ వెంకటేశ్వరరావుని నిజామాబాద్లోంచి ఆయన ఆంధ్ర సెటిలరు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పోటీ చేయించాలా? అయితే ఖమ్మంతో పాటు కరీంనగర్, హైదరాబాద్ సీట్లను కూడా కాంగ్రెస్ పెండింగ్లో ఉంచింది. అయితే కరీంనగర్లో వెలిచాల రాజేశ్వరరావు తరహాలోనే ఖమ్మంలో మంగళవారం రఘురామిరెడ్డి కూడా అధిష్టానం పేరు ప్రకటించినప్పటికీ నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేరళ వెళ్లారు. ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారని చెబుతున్నా, ఖమ్మం సీటు విషయమై ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసేందుకే వెళ్లారన్న ప్రచారము పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే సమృద్ధ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం జరగబోతున్న సామాజిక న్యాయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్ గాంధీతో పాటు భట్టి విక్రమార్క మధు యాస్కి గౌడ్లను ఆహ్వానించారు. దీంట్లో పాల్గొనేందుకు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని, అక్కడే ఖమ్మం సీటుపైన అధిష్టానం పెద్దలు తేల్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ 24, రేపు సాయంత్రం 5 గంటలతోని ప్యాకప్, నామినేషన్స్ అన్నవి క్లోజ్. అంటే ఇవాళ ఆల్మోస్ట్ ఇవాళ ఏదో ఒక సమయంలో ఈ ముగ్గురు అభ్యర్థులు ఎవరెవరు అనేది అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. చాలా క్లియర్గా ప్రియాంక గాంధీ చేయరు, ఎవరు చేయరు, అంత ఉత్తదే ఇది, ఇదంతా పెద్ద డ్రామా. మళ్ళీ ఎవరు ఆలోచించకుండా ఈ టికెట్ మీద మళ్ళీ ఏదో జనాల్ని మార్చడానికి తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరు అలా నామినేషన్ వేసిరండి వాళ్ళ సూచన మేరకే, డౌట్ ఏముంది అందులో? ఇక్కడ పొంగులేటి వియ్యంకుడు, పొంగులేటికి తప్ప ఇంకొకటి ఆయన చెప్పిన వాళ్ళకి తప్ప ఇంకా వేరే వాళ్ళకి టికెట్ వచ్చే అవకాశం ఉండదు. ఆయన అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఆయన ఫైనాన్షియల్గా సేఫ్ గార్డ్గా ఉన్నాడు. ఆయన కాదనడానికి అవకాశం కూడా లేదు.